రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఫిష్ కూటు కేరళ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఫిష్ కూటు ఈజీగా అయిపోయే వంటకం కాబట్టి కొంచెం వెరైటీగా ఉంటుందని మీకు ఈ ఫిష్ కూటును పరిచయం చేస్తున్నాను. కావలసిన పదార్థాలు: చేప ముక్కలు 3, ఉల్లిపాయలు 3, పచ్చిమిరపకాయలు 2 సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/4 టేబుల్ స్పూన్, కారం 1 లేదా 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర 1 చిన్న కట్ట. ఫిష్ కూటును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో 2 గ్లాసుల వాటర్ వేసుకుని, ఆ వాటర్లో చేప ముక్కలను వేసుకుని మూత పెట్టి 1-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చేప ముక్కలను వేరొక ప్లేట్లోనికి తీసుకోండి. చేప ముక్కలు చల్లారిన తర్వాత వాటి పైన ఉన్న స్కిన్ను తీసివేసి, అలాగే ముళ్ళును కూడా తీసివేసి చేప ముక్కను ఇలా విడదీసుకోండి. ఇలా మొత్తం చేపనంతటిని శుభ్రం చేసుకుని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత చేతితో మెదుపుకోండి. ఈ ఫిష్ కూటుకు చేపను మెత్తగా మెదుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక పాన్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి. కావాలంటే కొంచెం కరివేపాకును యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం, గరం మసాల పొడి వీటన్నిటిని వేసుకుని 1 నిమిషం పాటు వేయించండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు, అంటే 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రం చేసి ఉంచుకున్న ఫిష్ ముక్కను వేసుకుని బాగా ఫ్రై చేయండి. మొత్తం మసాలా బాగా పట్టేలాగా కలుపుకోండి. కారం కావాలంటే మరి కాస్త యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను చల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఈ ఫిష్ కూటు లేదా మెయిన్ పొరియా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. కేరళ స్టైల్లో కాబట్టి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. చూసారు కదా టేస్టీగా ఉండే ఫిష్ కూటు లేదా మెయిన్ పొరియాల్? మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.